అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దొంగ నోట్ల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు. 9 మంది ముఠా సభ్యులు దొంగ నోట్లను చలామణి చేస్తూ విఆర్పురం పోలీసుల చేతికి చిక్కారని ఎస్పీ అన్నారు. వీరి వద్ద నుంచి 45 లక్షల దొంగ నోట్లు, ప్రింటర్లు, లామినేషన్, మిషన్ ప్రింటింగ్ కోసం ఉపయోగించినటువంటి పేపర్ బండిల్స్ను స్వాధీనపరుచుకున్నారు. మోటార్ వాడే బ్లాక్ పేపర్ను సైతం కరెన్సీ సైజులో కట్ చేసి వాటిని కెమికల్తో కడిగితే 500 రూపాయల నోటు వస్తుందని, నమ్మబలికే బ్లాక్ పేపర్ బండిల్స్ను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. చెప్పండి.